మత్స్యకారుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు పోలు లక్ష్మణ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే మత్స్యకారుల మద్దతు ఉంటుందని ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిమ్మాపూర్ మండలం అలగునూరు పరిధిలోని చేపల కాలనీలో మత్స్య కార్మికులు సమావేశమయ్యారు. జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పోలు లక్ష్మణ్, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గోడెల్లి తిరుపతి సమావేశంలో పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు. మత్స్యకారులకు కరపత్రాలను పంపిణీ చేశారు. మత్స్యకారుల పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని నినాదాలు చేస్తూ తీర్మానాలు చేశారు. మత్స్యకారులు, ముదిరాజు కులస్తుల సహకారం టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని పోలు లక్ష్మణ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. నియోజకవర్గం వారీగా మత్స్యకారులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నామని చెప్పారు. 11వ తేదీన మానకొండూరు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మానకొండూరు మండలం కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశామని, మత్స్యకారులందరూ హాజరు కావాలని కోరారు. ఇలా మా జాతి రత్నం, ఇలా మా యొక్క సామాజిక వర్గ నేత ఈడల రాజేందర్ గారు మా మత్స్యకారుల పట్ల పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి మేము ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ఇవాళ టీవీఎస్ ఎక్సెల్స్, లాగేజీ ఆటోలు, ఇలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. కాబట్టి మా యొక్క మత్స్యకారుల మద్దతు సభను రేపు మానకొండూరు కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక 10,000 మంది మత్స్యకారులతోటి మా ఓటు ఇలా టీఆర్ఎస్ కారు గుర్తుకే అని చెప్పని మేము పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి